కాలేజ్ తిరుగుతూ, ఇన్స్టిట్యూషన్లో తిరుగుతూ, లైబ్రరీలో తిరుగుతూ, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులుగా ఉండిపోయారు, యువకులు నష్టపోతురు, ఉరితాళ్ళు ఎక్కుతురు అని చెప్పేసి నువ్వే కదా చిలక పలుకులు పలికింది. మరి నువ్వు సీఎం పీఠం ఎక్కగానే ఎక్కడ పోయినాయి నీ యొక్క హామీలన్నీ కూడా? అంటే కాంగ్రెస్ పాలనలో ఎంతమంది అయితే ఉరితాళ్ళని ముద్దాడిరో అంతమంది కూడా నీ యొక్క, ఏదైతే టీఆర్ఎస్ పాలన ఎంతమంది అయితే ఉరితాళ్లకు ముద్దాడిరో అంతేవిధంగా నీ యొక్క కాంగ్రెస్ పాలన కూడా ముద్దాడాలని చెప్పేసి నీ యొక్క కోరిక ఉన్నదా? మాకు ఏదున్నా కానీ ముందే తేల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఎన్నికలు రాగానే అబద్ధపు హామీలు ఇవ్వడం, ఇప్పటికిప్పుడు ఏదైతే నువ్వు ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, వరంగల్ కానీ, నల్గొండ కానీ, ఖమ్మం కానీ, ఉమ్మడి జిల్లాల్లో ఏవైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయో, ఎలక్షన్స్ రాగానే మళ్ళా నువ్వు నాటకాలు మొదలు పెడుతూ మళ్ళా ప్రజలని కానీ మన గ్రాడ్యుయేటెడ్ ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నావు. తస్మాత్ జాగ్రత్త. ఈరోజు యువమోర్చా కార్యకర్తలు, బీజేవైఎం నాయకులు అందరూ కూడా ఎక్కడైతే అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి మాకు అన్యాయం జరిగింది అన్నటువంటి వ్యక్తులను అందరూ కూడా అడ్డుకున్నావో, అక్కడి నుంచే మా ఉద్యమం అంతా కూడా ప్రారంభమైంది. నీకు ఖబర్దార్, మేము తెలియజేస్తున్నాము, మా యొక్క ఉద్యోగాలు అదేవిధంగా మాకు చెల్లించాల్సినటువంటి నిరుద్యోగ వృత్తి ఏదైతే 4,000 రూపాయలు ఉందో వాటిని అన్నింటిని కూడా సాధించుకునేంత వరకు కూడా యువమోర్చా యొక్క కార్యాచరణ ఏదైతే జూన్ నెలలో ఉందో ఆ జూన్ నెలలో మొత్తం కూడా మా యొక్క కార్యాచరణ ఉంటుందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. పట్టభద్రుల ఎన్నికల్లో మీరు ఎక్కడ తిరిగినా కూడా మీకు ఎన్నికలలో పోటీ చేసే అర్హతనే లేదు మీ యొక్క పార్టీకి. ఈరోజు పట్టభద్రులందరూ కూడా ఈరోజు పట్టాలు పొంది రోడ్ల మీద మిర్చిల బండి కావచ్చు, రోడ్ల మీద అమాలి పని కావచ్చు, ఆ చేసుకోవడానికి వెళుతుంటే వాళ్ళ దగ్గరికి సిగ్గు శరం లేకుండా ఏ ముఖం పెట్టుకొని పోయి మీరు వాళ్ళని ఓట్లు అడగదలుచుకున్నారో మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిందిగా నేను మిమ్మల్ని కూడా కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు అందరు కూడా ఈ 3 జిల్లాల్లో ఎవరైతే ఉన్నారో అందరు కూడా విద్యార్థులంతా కూడా పట్టభద్రులంతా కూడా ఎదురు చూస్తున్నారు. మీరు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు స్వాగతించడానికి ముందుకు రావడం లేదు. ఖచ్చితంగా బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించడానికి వాళ్ళకు ముందుకు రావడం జరుగుతుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవండి. గతంలో చేసినటువంటి తప్పులు మీరు చేసి మీరు మూల కూర్చునే ప్రయత్నం చేయొద్దు. ఇప్పటికైనా బయటకు వచ్చి మాకు ఇస్తా అన్నటువంటి ఏవైతే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా మరి భర్తీ చేయాలి. ఏవైతే డిఎస్సి మెగా డిఎస్సిని ఏర్పాటు చేసి మీకు 50,000 ఉద్యోగాలను నేను భర్తీ చేస్తా, టీచింగ్ నాన్ టీచింగ్ అన్నారో వాటిని అన్నింటిని కూడా మీరు భర్తీ చేసి చూపించాలి. ఏదైతే నిరుద్యోగ వృత్తి ఏదైతే ఇస్తా అన్నారో ఆ వృత్తిని 4,000 రూపాయలు మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ నిరుద్యోగులనే మోసం చేసింది కాక అక్కడ గ్రౌండ్ లో ఉన్నటువంటి వ్యవసాయదారులను కూడా మోసం చేసినటువంటి ఘనత నీకే దక్కుతుంది. ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా బాగుపడుతున్నటువంటి చరిత్ర ఇక్కడ కూడా లేదు రేవంత్ రెడ్డి. అతి తక్కువ సమయంలోనే ప్రజలంతా కూడా చీకొడుతున్నా కూడా నువ్వు ప్రజలల్లో తిరుగుతూ ఇంకా అబద్ధపు మాటలు, ఇంకా జూటా మాటలు చెప్తూ ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఏమంటున్నావు ఇంకో మాట, ఏం ఘనకార్యం సాధించిందని చెప్పేసి మీ యొక్క తెలంగాణకు మీ యొక్క పార్టీ ఏది కూడా ఇయ్యలేదు. సోనియా గాంధీని పిలిపించి అంట మన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తా అని చెప్తున్నాడు. అరే సోనియా గాంధీని పిలిపించి కాదు, తెలంగాణ రాష్ట్రంలో అమరులైనటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను పిలిపించి, అమరులైనటువంటి యువకుల యొక్క తల్లిదండ్రులను పిలిపించి నువ్వు ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించు. అంతేగాని సోనియా గాంధీ తెలంగాణని ఇచ్చినటువంటిది కాదు, సోనియా గాంధీ దాదాపుగా 1200 మంది యువకులు చనిపోయేంత వరకు ఎదురు చూసినటువంటి రాక్షస గాంధీ ఆమెంతా కూడా, ఆ రాక్షస చర్యగా ఆమె ఉన్నటువంటి వ్యక్తిది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే అమరులైనారో వారి తల్లిదండ్రులను పిలిపించి నువ్వు యొక్క ఉత్సవాలు నిర్వహించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది. మరొకసారి చెప్తున్నాను, టీఆర్ఎస్ గవర్నమెంట్ తరిమి కొట్టడంలో బీజేవైఎం కీలక పాత్ర పోషించింది. ఇవే ఉద్యోగాలు, ఇవే నియామకాలు, ఇవే స్కాలర్షిప్లు, ఇవే మనకు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇయ్యనందుకు మేమందరం కూడా తరిమి కొట్టినాం. అతి తొందరలో నువ్వు గనక వీటిని అన్నిట్లను గనక ఫుల్ఫిల్ చేయనట్లయితే మేము ఎక్కడికక్కడ నిన్ను బర్తరాఫ్ చేస్తాం, నీ యొక్క ప్రభుత్వానికి చేసినటువంటి తప్పులన్నింటిని కూడా బయట పెడతామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా నేను కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చిట్ట చివరగా మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకోవడం జరుగుతుంది, ఏ రాష్ట్రమైనా కానీ అభివృద్ధి చెందాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా ముఖ్యం. కానీ మన గనుడు సీఎం అయిన తర్వాత దాదాపుగా 6 నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ని పెట్టలేని దుస్థితిలో ఉన్నాడంటే ఈ దేశంలో ఎవరికి కూడా దక్కదు, మన తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది. అరే వీసీలు లేరు అక్కడ,
అదేవిధంగా యూనివర్సిటీలలో కాదు, అక్కడ డిగ్రీ కళాశాలల్లో ఎక్కడ కూడా ఫ్యాకల్టీ యొక్క నియామకాలు లేవు ఎక్కడ కూడా. అంతా విద్యా వ్యవస్థ మొత్తం కూడా భ్రష్టు పట్టిపోతుంది. తెలంగాణలో చదివిద్దామంటే కార్పొరేట్ విద్యా సంస్థలంతా కూడా ఫీజుల రూపంలో దోపిడీలు చేస్తున్నాయి. ఏ విధంగా నువ్వు తెలంగాణని ముందుకు తీసుకుపోదలుచుకున్నావు రేవంత్ రెడ్డి, చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి తక్షణమే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి, విద్యా వ్యవస్థను మొత్తం కూడా ప్రక్షాళన చేయాలి, మంచి నాణ్యమైనటువంటి విద్య ఇవ్వాలి, తాత్కాలికమైనటువంటి వీసీలను ఏర్పాటు చేసే అటువంటి దుస్థితి నుంచి మనం పర్మనెంట్ ఉన్నటువంటి వీసీలను వేసే ప్రయత్నం నీ యొక్క అండర్లు వేయాలి. లేకపోతే యువమోర్చా ఎక్కడ కూడా చూసి ఊరుకోదు. మా రాష్ట్ర అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్న గారి అధ్యక్షతన ఖచ్చితంగా నువ్వు చేస్తున్నటువంటి మోసాలపైన మేము రోడ్ల మీదకి వచ్చి కానీ, లేకపోతే మా యొక్క నిరసన మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కడికక్కడ అడ్డుకొని మీరు చేసినటువంటి మోసాలన్నింటిని కూడా ప్రజల వరకు చేర్చే వరకు యువమోర్చా కార్యకర్తలు ఎక్కడ కూడా నిద్రపోరు. కేసీఆర్కి పట్టినటువంటి గతే నీకు పట్టించబోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులరా, మీ అందరి తరఫున పోరాటం చేయడానికి యువమోర్చా ఉన్నది, బీజేపీ ఉన్నది. మీరంతా కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. కేసీఆర్కి పట్టించినటువంటి గతే ఈ యొక్క కాంగ్రెస్కి అతి తొందరలో పడబోతుంది. మేమంతా కూడా మీ పక్షాన మేము పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఏ ఎన్నికలు వచ్చినా, ఎక్కడ కాంగ్రెస్ నాయకులు వచ్చినా, ఎక్కడ టీఆర్ఎస్ నాయకులు వచ్చినా కానీ వీళ్ళకు నైతికంగా మనం ఓట్లు అడిగే హక్కు లేదు, నైతికంగా ప్రజల మధ్యలో తిరిగే హక్కు లేదు. కాబట్టి వీళ్ళందరినీ కూడా బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అన్న, అందరికీ ధన్యవాదాలు. చెప్పు శాశ్వత, నేటి మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా నాతోటి యువమోర్చా నాయకులందరికీ కూడా, అదేవిధంగా పత్రికా విలేకరులకు, మీడియా, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది. ఫస్ట్ సమావేశం మాదంతా కూడా పాల్గొన్నటువంటి అన్నలకు అందరూ కూడా ధన్యవాదాలు అన్నా.